हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ఎలా ఉన్నారండి అందరూ కొన్ని బంధాలు నిలుపుకోవడానికి మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాలండి అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము మాట మనసు అదుపులో ఉంచుకొని మాట్లాడగలిగితే మనిషి మహాత్ముడు అవుతాడు మనసుని మాటని అదుపు చేయలేని వాడు మనిషిగా కూడా తన విలువను కోల్పోతాడు అవసరాలకు మించిన సంపద కోసం అలాటం మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అతిగా చేసే ఖర్చులు మనల్ని పేదవారిని చేస్తాయి మితిమీరిన పొదుపు మనల్ని కొన్ని ఆనందాల నుంచి దూరం చేస్తాయి కావున అన్ని తగిన విధంగా ఉంటేనే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఎదుటివారి కంటే మనం తక్కువలో ఉన్నప్పుడు మనతో ఒక మాట మాట్లాడడానికి కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడని వారు వారికంటే ఎక్కువలో ఉన్నామని తెలిస్తే విందులు వినోదాలంటూ వాళ్ళ ఇంటికి పిలిచి మరీ మాటలు కలుపుకొని మనతో స్నేహం చేయాలనుకుంటారు మనం చేసే తప్పుల్ని పట్టించుకోకుండా ఎప్పుడూ ఎదుటివారు చేసే తప్పులను మాత్రమే చూపిస్తుంటాము అలా ఎదుటివారు కూడా మన తప్పులను మాత్రమే చూపించినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందో అని కాబట్టి ఎదుటివారిలో తప్పులను మాత్రమే చూడటం మానుకోవాలి ఇస్తరాకు తిన్న తర్వాత ఎలా ఎంగిలాక్ అవుతుందో మనతో అవసరం ఉన్నంత వరకు మనవాడు అన్నవారే ఆ అవసరం తీరిపోయాక తెలిసినవాడు పరాయివాడు అయిపోతాము గాయం లేకుండా గాయం కాకుండా మనిషిని హింసించి చంపగలిగే ఆయుధం మాట దానికి ఎంత పదునుందో తెలుసుకోకుండా ఎక్కడంటే అక్కడ ఎలా పడితే అలా వాడకండి మీ కష్టాలకు కారణమైన వారు మీరు కష్టాలలో ఉన్నప్పుడు కనీసం పలకరించని వారు మీరు మంచి స్థాయిలో ఉన్నప్పుడు మీతో మాట కలుపుటకు కనీసం మీతో కలిసి మాట్లాడడానికి కూడా అర్హత లేని వారు మీరు ఎవరికో నచ్చలేదని బాధపడటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అందరి ఆలోచనలు ఒకలే ఉండవు ఒకరికి నచ్చని వస్తువు నచ్చని బట్టలు ఇంకొకరికి చాలా బాగా నచ్చుతాయి మనం కూడా అంతే నచ్చనివి వదిలేస్తూ నచ్చిన వాటిని కలుపుకుంటూ వెళ్తుండాలి నేను చెప్పిందే వినాలి నాకు నచ్చిందే చేయాలి అంటే అది మూర్ఖత్వం అవుతుంది ఎదుటివారి ఇష్టాలను కూడా గౌరవిస్తూ వారికి నచ్చిన దారిలోనే మనకు నచ్చినట్లు మార్పులు చేసుకుంటూ మన ఇష్టాలను కూడా గౌరవించేలా చేసుకోవటం ఉత్తమం నిజానికి నిదానం ఓపిక ఎక్కువ అది అంత తొందరగా బయటపడదు బయటకు రాదు కానీ అబద్ధానికి వేగం ఎక్కువ వెంటనే వ్యాపించేస్తుంది కాబట్టి మీరు ఏదైనా చెప్పే ముందు నిజానిజాలు ఒకసారి తెలుసుకోండి జీవితంలో ఖర్చులు అవసరాలు పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతుంది ఆ ఒత్తిడిలో మనకు తెలియకుండానే కోపం అసహనం కూడా పెరిగిపోతుంది ఆ బాధ్యతలను నెరవేర్చే ఒత్తిడిలో కలిగే కోపాన్ని అసహనాన్ని మనమే అర్థం చేసుకోగలగాలి మనం ఎప్పుడు ఎదుటివారిని నమ్మించాల్సిన అవసరం గానీ మనం ఎలా బ్రతుకుతున్నామో వారికి చూపించాల్సిన అవసరం గానీ లేదు నీవు ఎలా బ్రతుకుతున్నావో నీకు తెలిస్తే చాలు అది మంచిదే అని నీకు అనిపిస్తే చాలు ఏదో అవసరం అని ఇప్పుడు నటిస్తే మనం నటించాల్సిన అవసరం ప్రతి చోటా వస్తుంది అప్పుడు ఏది నటన ఏది జీవితం అని అర్థం కాక జీవితంలో నటన కాస్త నటనే జీవితం అయిపోయి ఏమి చేయాలో మనకే అర్థం కాకుండా పోతుంది మనం అదుపు చేయలేని పరిస్థితులలో కూడా మన మాట మన ప్రవర్తన అదుపులో ఉంచుకోగలగాలి అప్పుడే పరిస్థితుల ప్రభావం మన మీద అంతగా ఉండదు మనకి ఇష్టమైన వారు మన పక్కన లేకపోతే ఎంతమంది ఉన్నా మనం ఒంటరిగానే ఉన్నామనిపిస్తుంది అదే మనకు నచ్చిన వారు మన పక్కనే ఉంటే
వారే మన ప్రపంచంలో ఎవరు లేకపోయినా అందరూ ఉన్నట్లే అనిపిస్తుంది. మన మీద ఇష్టమున్న వారు మనం ఏదైనా అంటే మన మాటల వెనుక ఉండే బాధను అర్థం చేసుకుంటారు. అలానే మనమంటే ఇష్టం లేని వారు మనం ఏమి మాట్లాడినా అపార్థమే చేసుకుంటుంటారు. నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు బంధమైనా స్నేహమైనా ఎక్కువ కాలం నిలబడవు. వారికి తగినంత సమయం ఇస్తూ వారితో కొంతసేపు మాటామంచి మాట్లాడగలిగితేనే ఆ బంధాలు ఆ స్నేహాలు నిలబడతాయి. అన్ని పరిచయాలు మనకు జీవితాంతం తోడు ఉండకపోవచ్చు, కానీ కొన్ని పరిచయాల వల్ల కలిగే జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం ఉంటాయి. అవి ఆనందమైనా బాధైనా. మంచి జ్ఞాపకాలైతే తలుచుకోగానే ఆనందంగా అనిపిస్తుంది, కానీ చెడ్డవైతే అవి తలుచుకోగానే బాధగా అనిపిస్తుంది అంతే. ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల విలువ తెలుసుకొని వాటి కోసం ఆరాటపడే మనము సాటి మనిషి విలువ మాత్రం తెలుసుకోలేకపోతున్నాము. వస్తువులకు ఇచ్చే విలువ సాటి మనుషులకు ఇవ్వలేకపోతున్నాము. మనం చేసిన తప్పులు మనల్ని నీడలా వెంటాడుతుంటే మనం చేసిన మంచి పనులు మనకి తోడులా కాపాడుతుంటాయి. నమ్మకం లేని చోట నిజాలు కూడా నిలబడవు. అలాంటి చోట నీవు ఎంత వాదించినా కూడా ప్రయోజనం ఉండదు. మన ఆనందాల్ని మన ఆలోచనలు మనం చేసే పనులలోనే వెతుక్కోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు తెలియని డబ్బు విలువ ఎదుటివారి దగ్గర చేయి చాచి అప్పు అడిగేటప్పుడు తెలుస్తుంది. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత లేదని భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి, కానీ పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత బాధ్యతగా మారుతుందని అర్థం చేసుకుంటే అసలు గొడవలే రావు. మనసులో మోయలేనంత చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడే అది మనకు కన్నీరు రూపంలో బయటకు వస్తుంది. ఓపికతో విన్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.